సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఒక దిశ యాప్ తీసుకొని రావడం దిశ పోలీస్ స్టేషన్ ని తీసుకొని రావడం దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం ప్రతి జిల్లాలోను ఇలా అక్కచెల్లెమల మీద వారి భద్రత మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలోను కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా చేస్తా ఉన్నది కూడా ఈ రోజు ఈ 4 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వంలో మన పోలీస్ సోదరులు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ఒక్క దిశ యాప్ ఈ రోజు రాష్ట్రంలో కోటి 25 లక్షల మంది అక్కచెల్లెమల ఫోన్లల్లో ఈ రోజు రిజిస్టర్ అయి ఉంది ఈ యాప్ వల్ల ఆపదలో ఉన్న అక్కచెల్లెమలు SOS బటన్ నొక్కడం వల్లనో లేకపోతే వాళ్ళు ఫోన్ గట్టిగా షేక్ చేయడం వల్లనో దాదాపుగా 31200 మంది అక్కచెల్లెమలను మన పోలీసులు సమయానికి అక్కడికి చేర్చుకొని భద్రత కల్పించిన పరిస్థితులు కూడా మన రాష్ట్రంలోనే మన పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పడానికి మన పోలీసుల తరపున మీ ముఖ్యమంత్రిగా గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని అడుగులు వేస్తూ పోలీసులకు ఇంకా మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నాం దేశంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చూడని విధంగా పోలీసులకు ఎప్పుడూ జరగని విధంగా వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా మనందరి ప్రభుత్వంలోనే పడింది దీనికి సంబంధించి పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు అడిషనల్ పోలీసుల రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి తెలిసి గ్రామ స్థాయిలో 16000 మహిళా పోలీసులను మనం రిక్రూట్ చేయడమే కాకుండా మరొక 6500 పోస్టులు దాదాపుగా క్రియేట్ చేసేందుకు 6100 పోలీస్ కానిస్టేబుల్ల పోస్టులు 4450 ఎస్ఐల పోలీసుల నియామకాలు వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి అన్ఫార్చునేట్ గా ఈ విషయం కోర్టుల దాకా వెళ్లి కాస్త జాప్యం జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులైన డీజీపీ గారికి అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నాను త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరపున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఇప్పటికే 4 కొత్త ఐఆర్ బెటాలియన్లు కూడా తీసుకురావడం కూడా ఇప్పటికే జరిగింది కరోనా వల్ల మరణించిన పోలీస్ కుటుంబాలకు ఇది నిజంగా దేశంలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా దాదాపుగా 201 పోలీసులు కరోనా సమయంలో ప్రాణాలు వాళ్ళు కోల్పోతే ఏ రాష్ట్రంలోనూ కూడా ఆదుకోనంతగా పోలీసును ఆ పోలీస్ కుటుంబాలను ఆదుకుంటూ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మిగిలిన వాళ్ళందర్నీ కూడా ఏకం చేసి SBI CSR ఫండ్స్ ఇటువంటివన్నీ కూడా ఏకం చేసి ఒక్కొక్క కుటుంబానికి 17 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా తోడుగా నిలబడ్డాము అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా సంతోషపడతా ఉన్నాను అదే విధంగా ప్రతి అడుగులోనూ కూడా పోలీస్ సోదరులకు ప్రతి విషయంలోనూ అండగా తోడుగా నిలబడాలి అని తపన తాపత్రయంతోనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది మనం రాకమునుపు హోమ్ గార్డ్లకు సంబంధించిన జీతం ఒకసారి గమనించినట్లయితే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు అంటే జూలై 2018 వరకు హోమ్ గార్డ్ల జీతం అప్పట్లో ఇచ్చింది కేవలం 12000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు ఉంటే మనందరి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజు నుంచి మరింతగా పెంచి ఈ 52 నెలలుగా ఆ ప్రతి హోమ్ గార్డ్ కు ఇస్తా ఉన్న జీతం 21,300 రూపాయలు ఇంతగా మనసు పెట్టి ప్రతి కానిస్టేబుల్ గురించి గాని ప్రతి హోమ్ గార్డ్ గురించి గాని వారికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడతా ఉన్నాయి కానిస్టేబుల్ నియమకాలల్లో హోమ్ గార్డ్స్ కు గతంలో ఉన్న రిజర్వేషన్స్ కానిస్టేబుళ్ళకు పరంగా 8% రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్లను మనం 15%కి పెంచాం ఏపీఎస్పీలో గతంలో రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఉంటే మనందరి ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 25%కి పెంచడం జరిగింది గతంలో ఎప్పుడూ కూడా పోలీసులు ఎవరైనా చనిపోతే బీమా ఇచ్చే కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జరిగేది కాదు ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఎలా తోడుగా ఉండాలి ప్రతి పోలీస్ చెల్లెమ్మకు ఎలా అండగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉంది పోలీసులందరి జీతాలు ఇచ్చేది అంతా ఎస్బీఐ కి ఇస్తున్నాం ప్రతి జీతం కూడా ప్రతి పోలీస్ సోదరుడికి ఇచ్చే జీతం ఎస్బీఐ ద్వారా ఇస్తా ఉన్నాము కాబట్టి ఆ ఎస్బీఐ బ్యాంక్ యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడడం జరిగింది అయ్యా మా జీతాలు మీ జీతం అయ్యా ఇంత పెద్ద అకౌంట్ మీతో మేము మెయింటైన్ చేస్తా ఉన్నాము కాబట్టి మీరు కూడా మీ వంతు ముందుకు రండి ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకొని రండి చనిపోయిన ప్రతి పోలీసుకు తోరుగా ఉండండి అని చెప్పి వారితో నెగోషియేట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఆ నెగోషియేషన్స్ పూర్తయ్యాయి ఎస్బీఐ కూడా ముందుకొచ్చింది ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఇన్సూరెన్స్ కింద 30 లక్షల నుంచి 75 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఇచ్చేందుకు కూడా ఎస్బీఐ కూడా ముందుకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఇది మాత్రమే కాకుండా పోలీసులకు చేయగలిగిన ప్రతి మేలు కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అన్నది మనందరి ప్రభుత్వం అన్నది మానవత్వంతో మనసున్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ప్రభుత్వం మనందరిది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అని మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఉన్నా చివరిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది మన విధానం లా అండ్ ఆర్డర్ మనకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు లేవు అన్నది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరీ ముఖ్యంగా మహిళల విషయంలో మరీ ముఖ్యంగా పిల్లలు అనగారిన సామాజిక వర్గాల భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా పడవద్దని స్పష్టం చేస్తూ సమాజం కోసం విధి నిర్వహణ చేస్తా ఉన్న మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు మొత్తంగా రాష్ట్రానికి మనందరి ప్రభుత్వానికి కూడా దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా